ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ప్రవీణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను అజ్జే నుండి పర్చేస్ చేసిన కుర్తీస్ అలాగే జూక్ నుండి పర్చేస్ చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే రివ్యూ చేయబోతున్నాను. సో వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీకైతే ఈ వీడియో. అలాగే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాం. నేను చూపించే ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఫ్యూజన్ బ్రాండ్ నుంచి తీసుకున్న కుర్తీ, అండ్ ఇది వచ్చేసి కలర్ రోజ్ గోల్డ్ అయితే ఉందన్నమాట. స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. నెక్ చూస్తే నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు, యోక్ పార్ట్ దగ్గర ఇలా వర్క్ అయితే ఇచ్చారనమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ ఇచ్చారు, స్లీవ్స్ దగ్గర కూడా వర్క్ అయితే ఇచ్చారనమాట. అండ్ కుర్తీ ఓవరాల్గా కూడా ఇలా ప్రింట్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్లో, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ సైడ్స్కి వచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి ఇలా టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్లేట్ కుర్తా, గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు, క్వాలిటీ అయితే చాలా బాగుంది కుర్తీది. అండ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు, అండ్ వెనకాల కూడా కంప్లీట్గా మనకి ఇలా ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 450 అయితే వచ్చింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చి డెఫినెట్లీ పర్చేస్ చేయండి. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది వచ్చేసి అకాయ్ బ్రాండ్ నుంచి తీసుకున్న కుర్తీ, మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట, అమ్మర్ వర్క్ అయితే చాలా బాగుంటుంది కుర్తీ, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. నెక్ చూసిన నెక్ వచ్చేసి వీ నెక్ అయితే ఇచ్చారు, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వర్క్ అనేది ఇచ్చారనమాట బ్లూ కలర్లో. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ ఇచ్చారు, స్లీవ్స్ దగ్గర కూడా వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారనమాట, సో సెల్ఫ్ ప్రింట్ ఇది. ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ కుర్తీ, స్లిట్స్ అయితే ఇచ్చారు. వెనకాల కూడా మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చారనమాట, వెనకాల కూడా కంప్లీట్గా మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్లో అయితే ఉంది. అండ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా అయితే ఉందన్నమాట, క్వాలిటీ అలాగే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట. ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 510 అలా అయితే వచ్చింది, చాలా బాగుంది. సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది అనమాట, కంఫర్టబుల్గా ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో నచ్చితే డెఫినెట్లీ మీరు పర్చేస్ చేయండి, నేనైతే 100% రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ కుర్తీ చూసి బ్లూ కలర్లో తీసుకున్న కుర్తీ, స్మాల్ సైజ్లో అయితే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఫ్యాబ్ క్లబ్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను, అండ్ చాలా బాగుంది క్వాలిటీ, అలాగే లుక్ వైజ్ కూడా బాగుంది. నెక్ చూసి నెక్ వచ్చేసి వీ నెక్ అయితే ఇచ్చారనమాట. అండ్ కుర్తీ ఓవరాల్గా ఇది వచ్చేసి ప్రింట్ అయితే ఇచ్చారు, క్వాలిటీ అయితే చాలా బాగుంది, ప్రింట్ అనమాట, క్వాలిటీ బాగుంది. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ అయితే ఇచ్చారు, అండ్ ఇది వచ్చేసి ఫ్లేట్ కుర్తా, గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చెప్పాను కదా. అండ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఉంది, వెనకాల కూడా ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారనమాట. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంది, కలర్ కూడా ఉందన్నమాట దీంట్లో, అండ్ కలర్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 500 అలా అయితే వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ నచ్చితే మీరు పర్చేస్ చేయండి, ఇది కూడా సమ్మర్ వేర్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట, కంఫర్టబుల్గా ఉంది, అలాగే లుక్ వైస్ కూడా బాగుంది కాబట్టి నచ్చిన వాళ్ళు డెఫినెట్లీ పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేదాం, ఇది వచ్చేసి జూక్ బ్రాండ్ నుంచి తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ అనమాట. అండ్ వీళ్ళ దగ్గర టోట్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, ఆఫీస్ బ్యాగ్స్, ఫుట్వేర్, అలాగే వాలెట్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అయితే. నేను ఇంతకుముందు కూడా పర్చేస్ చేశాను టోట్ బ్యాగ్స్, అలాగే స్లింగ్ బ్యాగ్స్, క్వాలిటీ నచ్చి నేను మళ్ళీ పర్చేస్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే నేను మళ్ళీ టోట్ బ్యాగ్ అయితే పర్చేస్ చేశాను, సో ఇలా అయితే ఉందన్నమాట. సో బ్యాగ్ చూసేదాం, బ్యాగ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది, ప్యాటర్న్ కలర్ అయితే చాలా బాగుంది, వేర్ చేసిన తర్వాత చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉందన్నమాట, చాలా బాగా నచ్చింది. బ్లాక్ కలర్లో తీసుకున్నాను, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ క్రాఫ్టెడ్ అయితే ఉందన్నమాట. అండ్ కింద బేస్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట, అండ్ లోపల కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది, చూడండి చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మీ దగ్గర ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంటాయి, కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట, నేనైతే 100% రికమెండ్ చేస్తాను. చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది, అండ్ ప్యూర్లీ వేగన్ ప్రోడక్ట్స్ ఇవి. అండ్ బ్యాగ్స్ కూడా చాలా లైట్ వెయిటెడ్గా ఉన్నాయి, సో మీకు నచ్చితే డెఫినెట్లీ పర్చేస్ చేయండి, నేనైతే 100% మీరు ట్రై చేయండి, చాలా బాగుంది క్వాలిటీ, అలాగే లుక్ వైస్ అయితే చాలా బాగున్నాయి అనమాట బ్యాగ్స్. అండ్ స్క్రీన్ పైన నా కూపన్ కూడా అయితే ఇస్తాను, సో నా పర్చేస్ చేయండి, 10% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా మీరు పర్చేస్ చేయండి, చాలా బాగుంది క్వాలిటీ చెప్పాను కదండి. నాకైతే ఏ బ్యాగ్ చూస్ చేసుకోవాలో కూడా అర్థం కాదు, అంత బాగుంటుంది కలెక్షన్ వీళ్ళ దగ్గర, నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. క్వాలిటీ అలాగే లుక్ వస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట, అండ్ లైఫ్ టైం కూడా చాలా బాగుంటుంది బ్యాగ్స్ది. సో లేట్ చేయకుండా మీరు పర్చేస్ చేయండి. చూసాం బ్లాక్ కలర్లో తీసుకున్న కుర్తీ, ఇది వచ్చేసి జియా బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. అండ్ సైజ్ వచ్చేసి మీడియం సైజ్ అయితే ఆర్డర్ చేశాను, ఫ్యాబ్రిక్ ఇది పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. అండ్ నెక్ చూసాం కాలర్ నెక్ అయితే ఇచ్చారనమాట, అండ్ ఇది వచ్చేసి కోట్ మోడల్లో అయితే ఇచ్చారు, పైన లోపల వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు, అండ్ పైన కోట్ మోడల్ అయితే ఇచ్చారనమాట. అండ్ స్లీవ్స్ ఎల్బో వర్క్ అయితే వస్తాయి, ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు, లీఫ్ ప్యాటర్న్. అండ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా అయితే ఉందన్నమాట, ఇక్కడ వచ్చేసి మనకు టై అప్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ హై నెక్ అయితే ఉంది, వెనకాల కంప్లీట్గా బ్లాక్ కలర్లో అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా లీఫ్ ప్యాటర్న్లో కోట్ మోడల్ అయితే ఇచ్చారనమాట, క్వాలిటీ అలాగే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఈ కుర్తీ కూడా. అండ్ ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 500 అలా అయితే వచ్చింది, క్వాలిటీ అలాగే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. పార్టీ వేర్కి అయితే ట్రై చేయొచ్చు, డెఫినెట్లీ పర్చేస్ చేయండి.
కుర్తీ చూస్తే మీరు వచ్చేసి అవాసా నుంచి తీసుకున్న కుర్తీ అండ్ స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారనమాట. అండ్ కలర్ అయితే క్రీమ్ కలర్ అనమాట, చాలా బాగుంది. నెక్ చూసేదాం, నెక్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి టైఅప్స్ అయితే ఇచ్చారనమాట నెక్ దగ్గర. యోక్ పార్ట్ వరకు ప్యాటర్న్ వచ్చేసి ఇలా వర్క్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా అయితే ఉందనమాట. వచ్చేసి ఫ్రేట్ కుర్తా, గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ కింద వరకు మనకి ప్యాటర్న్ వచ్చేసి ఇలా అయితే ఉందనమాట. సో ఇలా లైన్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఉంది. వెనకాల కూడా మనకి ప్యాటర్న్ వచ్చేసి ఇలా అయితే ఉందనమాట, లైన్స్ ప్యాటర్న్లో ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే వేర్ చేసిన తర్వాత కూడా లుక్ వైజ్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ 450 అలా అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వర్తబుల్ అనే చెప్తాను, నచ్చితే డెఫినెట్లీ మీరు పర్చేస్ చేయండి. నేను వేర్ చేసిన కుర్తీ కూడా నేను అజ్జ నుండి పర్చేస్ చేసింది. వచ్చేసి అవాసా బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. అండ్ ఇంతకుముందు కూడా నేను వీడియోని అయితే చేశాను అనమాట. అండ్ ఈ డ్రెస్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. నచ్చిన వాళ్ళు డెఫినెట్లీ సార్ కదండి, నేను చూపించిన కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు పర్చేస్ చేయండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. అన్ని కూడా క్వాలిటీ అలాగే లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.